హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ ఆలెండ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీ ఫోన్పే వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని మీ బ్యాంక్ అకౌంట్కి ఎలా సెండ్ చేసుకోవాలో చెప్తాను. సో మీరు ముందుగా మీ ఫోన్పే యాప్ను ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ ఫోన్పే వ్యాలెట్లో బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి. మినిమం 5 రూపీస్ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మినిమం 5 రూపీస్ ఉంటేనే బ్యాంకుకి సెండ్ చేసుకోగలుగుతాం. నా దాంట్లో ఇప్పుడు 2 రూపీస్ ఉంది. సో 2 రూపీస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మరి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత కింద గోల్డ్ ఆప్షన్ ఉంది కదా, గోల్డ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బై గోల్డ్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో బై అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గోల్డ్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మినిమం 5 రూపీస్తో పర్చేజ్ చేయాలి. నేను 5 రూపీస్ అని కాదు, 1 రూపీతో కూడా పర్చేజ్ చేయొచ్చు, కానీ నా అకౌంట్లో 2 రూపీస్ ఉంది కాబట్టి నేను 2 రూపీస్తో పర్చేజ్ చేస్తాను. నాకెంత సంథింగ్ 0.005% ఏదో గోల్డ్ వచ్చింది. ఇక్కడ మీరు ఆ గోల్డ్ ఫోన్పే వ్యాలెట్ నుంచి మనీ కట్ అవుతుంది. మీకు అంతకు కావాలనుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ లేదా యూపీఐ నుంచి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. నా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం కొనుక్కున్న ఆ గోల్డ్ని ఎలా అమ్మాలి, అమ్మిన అమౌంట్ బ్యాంక్కి ఎలా వస్తుందో చూపిస్తాను. మళ్ళీ డన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ గోల్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి. గోల్డ్ పైన ట్యాప్ చేసిన తర్వాత దానిపైన ఇక్కడ సెల్లింగ్ వాల్యూ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడ ప్రజెంట్ మీకు గోల్డ్ వాల్యూ రేటును బట్టి మీరు కొనిన దానికంటే తగ్గొచ్చు లేదా పెరగొచ్చు ఫ్రెండ్స్. అది ఒకసారి చెక్ చేసుకొని మీరు గోల్డ్ అనేది సేల్ చేయండి. ఇక్కడ నాకు మినిమం 5 రూపీస్ ఉండాలి, నాకు 2 రూపీసే ఉంది. మీకు మీ గోల్డ్ ఆఫ్టర్ సేల్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు అమౌంట్ ఎంటర్ చేయండి. సెల్లింగ్ వాల్యూ ఎంత ఉంటే అంతే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సేల్ బటన్ ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మీరు మీ ఫోన్పే అకౌంట్కి ఏ బ్యాంక్ అయితే లింక్ చేశారో ఆ బ్యాంక్కి వితిన్ 24 అవర్స్ లోపు మీకు మనీ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం జెన్యున్, నేను చాలాసార్లు ట్రై చేశాను, ఇది 100% వర్కింగ్ అవుతుంది. నెక్స్ట్ అమెజాన్ పే బ్యాలెన్స్ని ఎలా బ్యాంక్కి సెండ్ చేయాలో చెప్తాను. అందుకోసం మీరు ఇక్కడ క్వీడా గేమ్ అనే యాప్ని ఒక ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు ఈ యాప్, ఇది ఒక గేమింగ్ యాప్. సో దీన్ని లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక 10 రూపీస్ బోనస్ కింద వస్తుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ ట్యాప్ చేసి మీ నేమ్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ పెట్టుకోండి, మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ పెట్టి ఇక్కడ రిఫరల్ ఐడి అడుగుతుంది. మీరు లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, ఆటోమేటిక్గా రిఫరల్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత అన్నిటిని మనం ఇచ్చిన డేటా ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, మీరు ఇక్కడ 2% ఛార్జ్ చేస్తారు. అంతేకాకుండా ఎక్స్ట్రా 6 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇక్కడ సెల్ కాయిన్స్ అని ఉంది కదా, నేను దానిపైన ట్యాప్ చేస్తాను. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు ఏదైనా గేమ్స్ ఆడి కాయిన్స్ ఎర్న్ చేసుకుంటారు కదా, దాన్ని మీ వ్యాలెట్కి ఎలా యాడ్ చేసుకొని వ్యాలెట్ నుంచి బ్యాంక్ ఎలా సెండ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, నా కాడ కాయిన్స్ లేవు. ఇక్కడ 100 కాయిన్స్ నేను ఎంటర్ చేశాను. ఇక్కడ సెల్ నవ్వు ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఆయనకి 0.91 పైసే ఉంది. సో ప్రజెంట్ వాల్యూ వచ్చేసి టోటల్గా 91 రూపీస్ నా వ్యాలెట్కి యాడ్ అవుతుంది, తర్వాత బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ వ్యాలెట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ మనీ ఉంది కదా, సో యాడ్ మనీ పైన ట్యాప్ చేయండి. సో యాడ్ మనీ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ 50 కానీ 100 కానీ ఇక్కడ 200 కానీ 500 కానీ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేను మినిమం 50 రూపీస్ అనేది నేను యాడ్ చేస్తాను. సో 50 రూపీస్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ క్యాష్ అని ఉంటుంది, క్యాష్ ఫ్రీ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసిన తర్వాత వ్యాలెట్స్ వస్తాయి. సో నాట్ ఓన్లీ అమెజాన్ అకౌంట్ ఫ్రెండ్స్, ఫోన్పే వ్యాలెట్ కానీ, జియో మనీ వ్యాలెట్ కానీ, ఎయిర్టెల్ మనీ వ్యాలెట్ కానీ, ఫ్రీచార్జ్ వ్యాలెట్ కానీ, మూబీక్విక్ వ్యాలెట్ కానీ, మీకు దేంట్లో మనీ ఉంటే దాన్ని ట్యాప్ చేయండి. నేను అమెజాన్ పే బ్యాలెన్స్ గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి దాన్ని ట్యాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ మీ అమెజాన్ అకౌంట్కి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే ఆటోమేటిక్గా మనీ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి చూసుకోండి. ఒకవేళ మీకు మనీ యాడ్ కాకుండా ఉంటే మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి ఫ్రెండ్స్. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాల్సి ఉంటుంది. మీరు బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఖచ్చితంగా లింక్ చేయాలి. ఫస్ట్ మీరు ఆ బ్యాంక్ మీ నేము, మీ అకౌంట్ నెంబరు, మీ ఐఎఫ్సి కోడ్, మీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి. ప్రొఫైల్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ కేవైసీని అడుగుతుంది. సో కేవైసీ కాడ మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే వితిన్ 3 అవర్స్ లోపు మీ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిన వెంటనే తర్వాత యాడ్ చేయండి. తర్వాత కంపల్సరీ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు యాడ్ చేసిన అమౌంట్ని ఇక్కడ సెండ్ మనీ ఉంది కదా, సెండ్ మనీ పైన ట్యాప్ చేస్తే
మీరు ఏ బ్యాంక్ అయితే యాడ్ చేశారో ఆ బ్యాంక్కి ప్రైమ్ యూజర్ అయితే వితిన్ 24 అవర్స్ లోపు వస్తుంది. నార్మల్ యూజర్ అయితే వితిన్ 2 డేస్ లోపు మీ బ్యాంక్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది మాత్రం జెన్యున్ యాప్. మీరు ఇక్కడ మినిమం విత్డ్రాల్ వచ్చేసి 70 రూపీస్. 70 రూపీస్ పైన ఉంటేనే మీరు బ్యాంక్ అనేది విత్డ్రా చేసుకోగలుగుతారు. మీరు ఒక 70 రూపీస్ యాడ్ చేసి విత్డ్రా చేయండి. విత్డ్రా అయితేనే నెక్స్ట్ మీరు ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు మనీ యాడ్ చేసుకుని. దీనికోసం మీకు 2% కట్ అవుతుంది అండ్ ఎక్స్ట్రా 6 రూపీస్ అనేది కట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.